హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మా మ్యాజికల్ రెసిపీస్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు మనం చూస్తున్న రెసిపీ క్యారెట్ హల్వా. ఈ క్యారెట్ హల్వాని మా ఫ్రెండ్ చేసిందండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంట్లోనే ఈజీగా 15 మినిట్స్లో మనం ఈ క్యారెట్ హల్వాని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. తప్పకుండా మీరు కూడా ఒకసారి దీన్ని ట్రై చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు దీనికోసం కావాల్సినవి ఏంటో చూద్దాం. ఒక 1/2 కిలో క్యారెట్లు, ఇలా 1/2 కిలో క్యారెట్లు తీసుకుని వాష్ చేసుకుని పైన పీల్ చేసుకోవాలి. పీల్ చేసుకున్న తర్వాత వీటిని ఇలా తురుముకోవాలి. క్యారెట్లన్నీ ఇలా తురుముకున్న తర్వాత దీంట్లోకి 1 కప్పు పంచదార, 1 కప్పు పాలు, డ్రై ఫ్రూట్స్ అంటే బాదం, జీడిపప్పు, పిస్తా, కిస్మిస్, 2 యాలక్కాయలు తీసుకుని ఇలా పౌడర్ లాగా చేసుకుని పక్కన ఉంచుకోండి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్టవ్ మీద పాన్ పెట్టుకుని దీంట్లోకి 2-3 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. స్వీట్ రెసిపీ కదా, నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం ఈ రెసిపీ మొత్తం నెయ్యితోనే చేస్తాము. ఇలా నెయ్యి వేడైన తర్వాత డ్రై ఫ్రూట్స్ని ఇలా కట్ చేసి పెట్టుకుని ఆ డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవాలి. ఇది సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి. హైలో పెట్టారంటే డ్రై ఫ్రూట్స్ అనేవి మాడిపోతాయి, మాడిపోయినాయి అంటే కలర్ చేంజ్ అయిపోతాయి. అందుకని సిమ్లోనే పెట్టుకుని ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా కలర్ చేంజ్ అవుతాయి కదా, వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోండి. తర్వాత ఇప్పుడు సేమ్ అదే ప్యాన్లోకి మనం ఇందాక తురుముకుని పెట్టుకున్న క్యారెట్ ఉంది కదా, ఆ క్యారెట్ని కూడా వేసుకోవాలి. క్యారెట్ కూడా వేసుకుని ఈ నెయ్యి అనను క్యారెట్ అన్నీ కలిసేలాగా ఒకసారి ఫ్రై చేసుకోండి. దీన్ని ఒక 2-3 మినిట్స్ అది కొంచెం పచ్చి స్మెల్ వస్తుంది కదా క్యారెట్ అనేది, ఆ స్మెల్ పోయేంత వరకు దీన్ని మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం దీంట్లోకి మళ్ళీ 1-3 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. మళ్ళీ ఇంకొక 2-3 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకుని, ఇలా నెయ్యి కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి దీన్ని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని క్యారెట్ కొంచెం 1/2 కుక్ అవ్వాలండి. ఇలా 1/2 కుక్ అయ్యేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుంటూ ఉండండి. సిమ్లోనే పెట్టుకుని ఈ హల్వాని అయితే చేసుకోండి. హైలో పెట్టారంటే మాడిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం పాలును యాడ్ చేసుకోవాలి. పాలుని కాచుకొని చల్లార్చుకొని పెట్టుకున్న పాలు యాడ్ చేసుకుంటే బాగుంటుంది. డైరెక్ట్గా పాలు యాడ్ చేయొద్దు, కాస్త చల్లార్చి పెట్టిన పాలుని 1 కప్పు దీంట్లో పోసుకోవాలి. ఇలా పోసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి పాలు క్యారెట్ కలిసేలాగా ఇంకొకసారి కలుపుకోండి. ఇలా అన్నీ ఒకసారి కలుపుకున్న తర్వాత దీని ఒక 5-10 మినిట్స్ కుక్ అవ్వాలి మూత పెట్టుకొని. ఇప్పుడు మూత పెట్టుకుని దీన్ని కుక్ చేసుకోవాలి. మూత పెట్టుకుని కుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు మూత తీసి చూసారు కదా ఎంత బాగుందో కదా, కలర్ఫుల్గా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మళ్ళీ ఇంకొకసారి కలుపుకొని పాలు ఇలా మనకి బాయిల్ అవుతున్నప్పుడు మాత్రమే మనం దీంట్లోకి పంచదార అనేది యాడ్ చేసుకోవాలి. చూసారు కదా పాలు ఇలా బాయిల్ అవుతున్నాయి కదా, అలా బాయిల్ అవుతున్న దాంట్లోకి మనం ఇప్పుడు 1 కప్పు పంచదారను కూడా వేసుకోవాలి. పంచదార అనేది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. మేమైతే 1 కప్పు మాత్రమే యాడ్ చేసాము, మీరేమో మీ టేస్ట్కి తగ్గట్టు పంచదార అనేది యాడ్ చేసుకోండి. ఇలా పంచదార కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి పంచదార, పాలు, క్యారెట్ అనేది కలిసేలాగా ఇంకొకసారి బాగా కలుపుకోండి. చెప్పాను కదా సిమ్లోనే ఉంచుకుని మనం ఈ హల్వానంతా ప్రిపేర్ చేసుకోవాలి. హైలో మాత్రం పెట్టద్దు, పెట్టారంటే మాడిపోతుంది, టేస్ట్ కూడా చేంజ్ అయిపోతుంది, గిన్నె కూడా అడుగంటుతుంది. అందుకని సిమ్లోనే పెట్టుకుని ఇలా మీరు ఈ హల్వాని అయితే ప్రిపేర్ చేసుకోండి. ఎంతో ఈజీ అండి మనం ఇది చేసుకోవడం, కష్టమేమి కాదు. మనం క్యారెట్ ఫ్రై చేసుకుంటాం కదా, అలానే సేమ్ ఈజీగా కూడా మనం దీన్ని ఇంట్లో అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. ఎంతో హెల్తీ కూడా, టేస్టీ కూడా. ఇలా పాలు, పంచదార అన్నీ చూసారు కదా కలిసిపోయినాక దీంట్లోకి యాలక్కాయల పొడి కూడా వేసుకోవాలి. ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి కూడా కొన్ని యాడ్ చేసుకోండి. కొన్ని ఏమో గార్నిషింగ్ కోసం పక్కన ఉంచుకోండి. అవి కూడా యాడ్ చేసుకుని మళ్ళీ ఇంకొకసారి అన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకొని 1-2 మినిట్స్ దీన్ని, యాలక్కాయల పొడి వేసాం కదా ఆ ఫ్లేవర్ అంతా దానికి పట్టాలి కదా, అందుకని 1-2-3 మినిట్స్ ఫ్రై అవనివ్వండి. ఇలా కుక్ అయిన తర్వాత చూసారు కదా ఎంతో ఈజీగా, టేస్టీ అయిన, హెల్దీ అయిన క్యారెట్ హల్వా అయితే మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఈ క్యారెట్ హల్వాని మనం ఒక బౌల్లోకి పెట్టుకోవాలి. బౌల్లోకి పెట్టుకున్న తర్వాత ఇందాక మనం మిగిలిన డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, గార్నిషింగ్ కోసం ఇలా పైన
ఇలా గార్నిషింగ్ లాగా చేయండి. చూసారు కదా ఎంతో ఈజీగా క్యారెట్ హల్వా అయితే ప్రిపేర్ అయిపోయింది. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని అయినా సర్వ్ చేసుకోవచ్చు, లేదా అంటే అలా డైరెక్ట్గా అయినా తీసుకోండి, ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుని తిన్నారంటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎంతో ఈజీ కదా మనం ఈ క్యారెట్ హల్వా ప్రిపేర్ చేసుకోవడం. తప్పకుండా మీరు కూడా ఒకసారి దీన్ని ఇంట్లో ట్రై చేసి మీరు కూడా ఆ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి. చూసారు కదండి నా వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.